నమస్కారం ప్రజలారా, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం గురించి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలే, కానీ ఆ రోజు వచ్చింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల ముందు గంజాయి వనంలోంచి తొణసి వలం లేకపోతున్నాను అని చెప్పి మన పార్టీలోకి, మన వైసీపీ పార్టీలోకి, అంటే మన వైసీపీ పార్టీ తొలిసి వనం కాబట్టి తొలిసి వనంలోకి అయితే రావడం జరిగింది. సరే, ఇప్పుడు ఏమైందంటే టికెట్ ఇవ్వాల అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చినారు. అమర్నాథ్ రెడ్డి అయితే ఆడ గెలుపొందడం జరిగింది. 11 మంది టీంలో ఆయన ఒకడు. అదేవిధంగా చూసుకుంటే నేను ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది. ఒక 5 అవర్స్ బ్యాక్, 5 గంటల కింద ఒక పోల్ పెట్టినా. ఏమని, గంజాయి వనముల నుంచి తులసి వనంలోకి వెళ్తున్నా అని మన వైసీపీ పార్టీలోకి వచ్చిన అన్నమయ్య జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ ఆహ్వానిస్తారా? అంటే నేను చెప్పినటువంటి మాట కాదు ఇది, నేను ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పోలుగానే కాదు ఇది. చూద్దాం, ఆహ్వానిస్తాము, మాకు అవసరం లేదు. చూద్దాం, 82% మంది, 82% మాకు అవసరం లేదు అని చెప్పినారు. 18% మాత్రమే ఆహ్వానిస్తామని అయితే ఈ పోల్లో పెట్టినారు. నేను ఈ ట్విట్టర్, నేను ఈ యొక్క పోల్ ఎందుకు పెట్టాను ఏందనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, మేడా మల్లికార్జున్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ, లోకేష్ గారు, కిరణ్ కుమార్ గారు, ఆపకుండా ఆయన్ని పెట్టి, అందరిని పెట్టి ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది అని చెప్పి, ఈ ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది అని చెప్పి ఈ విధంగానైతే పోస్టర్లు అయితే రాజంపేట పాత బస్టాండ్లోని పూలంగళ్ళ దగ్గర ఈ యొక్క పోస్టర్ అయితే, ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే నిర్మించినారు అని చెప్పినారు. నేను మేడా మల్లికార్జున రెడ్డి గారిని ఏమి అడుగుతానంటే, మన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే దేనికైతే నువ్వు ఆ ప్రాంతాలకు ఎవరైతే ప్రాణహాని జరిగింది, ఇళ్ళు కొట్టుకోపోయినాయి, మూగ జీవాలు ఎన్ని చచ్చిపోయినాయి, ఎందుకు నువ్వు అక్కడికి పోయి వాళ్ళను పరామర్శ చేయలేదు అని చెప్పి మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నిలదీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తమరు అక్కడ ఇసుక అక్రమంగా మాఫియా తరలిచ్చినారు, నీకు సంబంధించినటువంటి కొన్ని ట్రక్కులు, కొన్ని జేసీబీలు, అదేవిధంగా కొన్ని టిప్పర్లు, ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి, గేట్ ఎత్తినారంటే ఈ ఆడ కొట్టుకోబోతాయని చెప్పి నువ్వు ఆ గేటు బ్లాక్ చేయడం వల్ల ఈ యొక్క డ్యాంలన్నీ ఆ నీటి ఫోర్స్ ఎక్కువైపోయి తోసుకోబోయిందని చెప్పి కూడా చెప్పినారు. రాజంపేటలో, రాజంపేట పక్కనే కదా తాళ్ళపాక అన్నమాచార్య, అన్నమాచార్యుల జన్మస్థలము, అన్నమాచార్య జన్మస్థలం అయినటువంటి రాజంపేటను వదిలేసి ఎక్కడో అన్నమయ్య జిల్లాను రాయిచోట్లో పెట్టినారు. ఆ పెట్టినప్పుడు రాజంపేటలో ఉండే రాజంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్నమయ్య జిల్లాను తీసుకొని పోయి మా ఊరు అన్నమయ్యని తీసుకొని పోయి రాయిచోట్లో ఎందుకు పేరు పెడుతున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా దీక్షలు చేసినారు. అదేవిధంగా చూస్తే ర్యాలీలు చేశారు, అదేవిధంగా చూస్తే చాలా చాలా యాక్టివిటీస్ చేశారు. నువ్వు వాళ్ళకి ఏ రోజు కూడా సపోర్ట్గా నిలబడలేదు అనేటువంటిది అదొకటి. అంటే నువ్వు మన అన్న దగ్గరికి నువ్వు ప్రపోజల్ ఎందుకు తీసుకొని పోలేకపోయినావు అనేది కూడా ఒకటి నీ మీద వచ్చినటువంటి వార్త. సరే, ఏది ఏమైనప్పటికీ మళ్ళీ అది చూసుకుంటే నువ్వు అక్రమంగా భూమాఫియా చేసినావు. ప్రభుత్వ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను నువ్వు లాక్కున్నటువంటిది అది ఒక భయంకరమైన అలిగేషను. అదే ఈనాడులో కూడా ఆర్టికల్ వచ్చింది, ఈనాడు మీడియాలో వచ్చింది, వివిధ మీడియాల్లో కూడా సర్క్యులేట్ అయినటువంటి మాట వాస్తవం కాదా మేడం మల్లికార్జున రెడ్డి అని అడుగుతూ ఉండ. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఒక ఊసరు వెళ్ళివి అని చెప్పి ఇట్లా అంటే ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రానిచ్చితే, ఎందుకంటే గంజాయి వనము అని చెప్పి గతంలో మాట్లాడిన మాట వాస్తవమే. మీరు కావాలంటే మీరు యూట్యూబ్లో పోయి మేడా మల్లికార్జున రెడ్డి గంజాయిని కొట్టినా ఆ గంజాయి వనం అనే వస్తుంది, అది వేరే విషయం. గంజాయి వనంలోంచి తులసి వనంలోకి పోతున్నానని మా వైసీపీలోకి వచ్చినాడే, ఈరోజు మమ్మల్ని ఏమి చెప్పి మళ్ళీ టీడీపీలోకి పోతాడు? టీడీపీలో అక్కడ స్థానికంగా ఉండేటువంటి రాజంపేట నియోజకవర్గంలో, రాజంపేటలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని ఏకీభవిస్తారా? సరే ఓకే, రానిలే మేడా మల్లికార్జున రెడ్డి మన పార్టీలో రానిలేనని చెప్పి ఏమన్నా మీరేమన్నా స్వాగతించారా స్వాగతించరా అనేది కూడా మీ కామెంట్ రూపంలో, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మేడా మల్లికార్జున రెడ్డి ఎక్కడ కాంట్రాక్ట్లు ఉంటే అక్కడ, ఎక్కడ 10 రూపాయలు డబ్బులు, ఎక్కడ 10 రూపాయలు ఆదాయ మార్గం, ఆదాయ వనరులు ఉంటాయో అక్కడ ఉంటారని మనకు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అయితే అందించినటువంటి వార్తగా నేనైతే తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకులే దీన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని, అభిప్రాయాన్ని కూడా ఆ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.